ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ నెల 17 సోమవారం నాడు మండల కేంద్రంలోని స్థానిక షార్ప్ గార్డెన్లో రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని, ఆయనపై కేసు నమోదు చేయడాన్ని, ఆయన నివాసం ఉంటున్న ఇంటి స్థలాన్ని ఖాళీ చేయడాన్ని నిరసిస్తూ సత్యాగ్రహ సభ చేపట్టడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి షబ్బీర్ ఆలీ, ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఎస్టీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు బెల్లయ్య నాయక్, స్పోక్ పర్సన్ అద్దంకి దయాకర్, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఇర్రావత్రి అనిల్ రానున్నారని, కావున బోత్ నియోజకవర్గం పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరు కావాలని సాజిద్ ఖాన్ కోరారు. ఇక ఈ కార్యక్రమంలో బోత్ నియోజకవర్గ నాయకులు ఆడే గజేందర్, ఇచ్చోడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ ఖాన్, అధ్యక్షుడు కళ్ళెం నారాయణ రెడ్డి, ఎంపీటీసీ జాహెద్, సిరికొండ మండల అధ్యక్షుడు షేక్ ఇమాం, బజర్హత్నూర్ మండల అధ్యక్షుడు సామాన్పల్లి శేఖర్, జిల్లా కార్యదర్శి డేగల భీమన్న, మైనార్టీ సెల్ నియోజకవర్గ నాయకుడు ముస్తఫా, అధికార ప్రతినిధి ఎండి సద్దాం, ఇచ్చోడ పట్టణ అధ్యక్షుడు షేక్ బాబా, సిరికొండ మండల ప్రధాన కార్యదర్శి నవీన్, బోత్ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ విశ్వబోధి, కాంగ్రెస్ పార్టీ బీసీ మండల అధ్యక్షుడు రాజేశ్వర్, లక్ష్మణ్, సాకే తదితరులు పాల్గొన్నారు. బీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అలానే టిఎల్పి మధు మట్టి విక్రమరావు గారి ఆదేశాల మేరకు బోత్ కాన్స్టిట్యూన్సీలో ఇచ్చోడ మండల్ హెడ్ క్వార్టర్లో 17th నాడు సోమవారం 12 o'clock షార్ప్ గార్డెన్లో పెద్ద ఎత్తైన సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నాం. దేశంలో సేవ్ డెమోక్రసీ, సేవ్ కాన్స్టిట్యూషన్ నినాదంతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళనకి ఈరోజు భారతదేశంలో ఎక్కడ జరగలేని సంఘటన, రాహుల్ గాంధీ గారు దొంగల సర్నేము మోదీ ఎందుకు ఉంటుందని చెప్తే కావాలని బీసీలకు అన్యాయం చేస్తున్నారు, బీసీలకు తిడుతున్నారని ఒక దొంగ కేసు వేసి కోర్టుని మేనేజ్ చేసి 2 సంవత్సరాల జైలు శిక్ష వేసి 1 నెల బెయిల్ కొరకు టైం ఉండే, కానీ 24 అవర్స్ లోపలనే డిస్క్వాలిఫికేషన్ చేసి ఇల్లు ఖాళీ చేయమని నోటీస్ ఇచ్చినారు. అంటే ఈ దేశంలో నరేంద్ర మోదీ బీజేపీ వాళ్ళు ఇంకా కొన్ని సంవత్సరాలు ఉంటే అసలు కాన్స్టిట్యూషనే డెమోక్రసీయే ఉండదు. వాళ్ళు రాహుల్ గాంధీ మీద ఏమైనా చెప్పొచ్చు, మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ మేడం మీద ఏమైనా చెప్పొచ్చు, మరి ముస్లింస్ మీద, దళితుల మీద ఏదైనా దాడి చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడితే వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ చేసిస్తారు. ప్రతి గ్రామంలో తెలియదా అక్కడ మోదీ, ఇక్కడ ఈ చిన్న మోదీ చంద్రశేఖరరావు, మా కాంగ్రెస్ లీడర్లు మాట్లాడితే, మా రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే, మా సిఎల్పి గారు మాట్లాడితే ఇమీడియట్ గా హౌస్ అరెస్ట్ చేపిస్తారు, ధర్నా చౌకే బంద్ చేసినట్టు చేసేసిండు. అంటే ఎవరు మాట్లాడద్దు, మాట్లాడిన వాళ్లకు డబ్బునిచ్చి కొనుక్కుంటారు, ఎవరైనా అమ్ముడు పోకుంటే తప్పు కేసేసి జైలు వేస్తారు, లేకుంటే హౌస్ అరెస్ట్ చేస్తారు. దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయింది వీళ్ళ దొంగ పనిలు. వచ్చే గవర్నమెంట్ తెలంగాణలో, మరి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అని తెలిసిపోయి దానికే రాహుల్ గాంధీ గారికి డిస్క్వాలిఫికేషన్ చేశారు. మరి ఇచ్చోడ మండల్ హెడ్ క్వార్టర్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మా ప్రియతమ నాయకుడు మొహమ్మద్ అలీ షబీర్ గారు, మాజీ మినిస్టర్, మాజీ ఎమ్మెల్సీ, అపోజిషన్ లీడర్ ఎమ్మెల్యే సీతక్క, మరి అద్దంకి దయాకర్ మా డైనమిక్ లీడర్ స్పోక్ పర్సన్, మరి బల్లయ్య నాయక్ గారు ఎస్టీసెల్ స్టేట్ చైర్మన్,
అక్కడే ఇలవంటి అనిల్ గారు మాజీ ఎమ్మెల్యే వాల్కొండ మాజీ ఎంపీ వీళ్ళందరూ ముఖ్య అతిథిగా ఇక్కడ వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరి ముఖ్యంగా బోత్ కాన్స్టిట్యూన్సీ 9 మండలాలు కార్యకర్తలు ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు షార్ప్ గార్డెన్ లో 12 క్లాక్ కి షార్ప్ గా రావాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఏఐసీసీ మరియు పిసిసి అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బోత్ నియోజకవర్గంలోని ఇచ్చోడ పట్టణంలో రాబోయే 17వ తారీఖు రోజు మధ్యాహ్నము 12 గంటలకు సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరుగుతుంది ఎందుకంటే మా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ సాక్షిగా 140 కోట్ల మంది తరపున పార్లమెంటులో ప్రధాని మోడీని ప్రశ్నించినందుకు ఈరోజు రాహుల్ గాంధీ గారిని పార్లమెంట్ ఒక పదవిని ఎంపీ పదవిని రద్దు చేయడం జరిగింది అదే కాకుండా అతను అధికారికంగా నివసిస్తున్న బంగ్లాను కూడా ఖాళీ చేయించడం జరిగింది అంటే ఇప్పుడు భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రజల తరపున ప్రశ్నిస్తే ఒక ఎంపీ అభ్యర్థిని కూడా చూడకుండా డిస్క్వాలిఫై చేయడము ఇల్లు ఖాళీ చేయించడము జరుగుతుంది కావున ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగంలో ఇచ్చిన హక్కులను కాలరాస్తున్నారు దీనికి నిరసనగా ఈ సత్యాగ్రహ దీక్షను చేపట్టడం జరుగుతుంది కావున మిత్రులారా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు ప్రతి ఒక్కరూ ఈ 17వ తారీఖున జరిగే సత్యాగ్రహ దీక్షకు పెద్ద ఎత్తున తరలివచ్చి సక్సెస్ చేయాలని కోరుచున్నాను।